రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా వైద్య సంస్థలపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆర్థిక సమస్యలతో ఉన్న విద్యా సంస్థలకు ఊరట కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలోనే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం జీవో వెలువరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీలు, ఐటీఐలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్లు, గురుకులాలు, హాస్టళ్లతో పాటు నిమ్స్కు కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు వెలువరించే అవకాశముంది. సకాలంలో విద్యాసంస్థలకు నిధులు కేటాయించక కరెంటు బిల్లులు కట్టలేక కాలేజీల ప్రిన్సిపల్స్, వర్సిటీల వీసీలు ఇబ్బందులు పడేవారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యారంగ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లించడంతో విద్యాసంస్థలకు నిధులు కూడా మిగులుతాయన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు సొంత నిధులు ఉండవు. ఫీజుల రూపంలో, ఇంకో రూపంలో విద్యార్థుల నుంచో ప్రజల నుంచో వసూలు చేసే అవకాశమే లేదు. వాళ్ళకు వచ్చే నిధులు ఏవైనా ప్రభుత్వం నుంచే రావాల్సింది. కాబట్టి అట్లాంటి ఒక ఆర్థిక పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ కరెంటు బిల్లులు అనేవి భారమైనవి. చాలా సార్లు ఆ స్కూళ్ళకు కరెంటు బిల్లులు వీళ్ళు కట్టలేక అవి కనెక్షన్ పోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ బిల్లు ఇంకా కట్టవలసిన అవసరం లేదు, మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అని నిర్ణయించుకోవటం మంచి పరిణామం. ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కు పోయే డబ్బే అది గవర్నమెంట్ నుంచి స్కూళ్ళకు వచ్చి స్కూళ్ళ నుంచి డిస్కంలకు పోయిన దానికంటే నేరుగా ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తున్నది. ఈ విద్యా సంస్థల మీద పడే భారం నుంచి వారిని ఆదుకుంటున్నది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కల్పించేందుకు ఇంధన శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఉచిత విద్యుత్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో కరెంటు బిల్లులు చెల్లించలేకపోతున్నాయి విద్యాసంస్థలు. ప్రభుత్వ నిర్ణయంతో ఆ సమస్య తీరనుంది. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ను డిజైన్ చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యా, వైద్య సంస్థలకు ఆర్థిక భారం తగ్గుతుందంటున్నారు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంది, స్కూల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏం పవర్ ఛార్జెస్ పెట్టమని. అది కూడా పవర్ ఛార్జెస్ ఏంటి, ఒక చిన్న స్కూల్ ఉంటే దానికి 200 రూపాయలు, 300 రూపాయలు, ఒక పెద్ద స్కూల్ ఉందనుకోండి దానికి ఒక 1000 రూపాయలు వస్తాయి. అక్కడ ఏ స్కూల్లో ఏసీలు లేవు, ఏమీ లేదు. కాబట్టి దిస్ ఇస్ అ గుడ్ డెసిషన్. ఒక సబ్సిడీ అన్నప్పుడు మళ్ళీ అది కూడా గవర్నమెంట్కే వెళ్తుంది కదా, ఆ రెవెన్యూ కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మన మీటింగ్ పెట్టిన తర్వాత డెసిషన్ తీసుకున్నాడు, ఏమాత్రం స్కూల్స్కి మేము ఛార్జ్ చేయము. అయితే స్కూల్స్ బాగా నడుస్తాయి, లైబ్రరీలో పుస్తకాలు అవి చదువుకోవడానికి పిల్లలకు ల్యాబొరేటరీలు ఉన్నాయి. చాలా స్కూల్లో పవర్ లేదు, 200 లేవు, 300 లేవు, 300 600 కట్టాలంటే వాళ్ళు కట్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ అ గుడ్ డెసిషన్. ప్రభుత్వము ఫ్రీ కరెంట్ ఇస్తామనడం చాలా సంతోషం. చాలా స్కూల్, దాదాపు 4000 స్కూళ్ళను మూతపడ్డది కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే చాలా స్కూళ్ళు మూతపడ్డాయి, విద్యార్థులు తక్కువ ఉన్నా కానీ మేము విద్యను అందిస్తాం పేద విద్యార్థులకు, కాబట్టి స్కూళ్ళన్నీ ఓపెన్ చేయండి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా తెలంగాణ జనసమితి పార్టీగా సంతోషిస్తూ ఉన్నాం. మేము యూనివర్సిటీలో కూడా వాళ్ళు ఈ యొక్క నిర్ణయాన్ని యూనివర్సిటీలో కూడా వర్తింపజేయాలి. ఎందుకంటే ఒక ఎజెండా మీదకి వచ్చింది రావడమే మెయిన్ చర్చ, అది మెయిన్ సంతోషకరమైన విషయం. కాబట్టి విద్యాసంస్థలను, విద్యాసంస్థలు అంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలే కాబట్టి అటువైపు కూడా ఆలోచన చేస్తారని మా యొక్క అభిప్రాయం. మేము కూడా విద్యార్థి నాయకులుగా, విద్యార్థులుగా పోయి రేవంత్ అన్న గారికి ఒక మెమోరండం రూపంలో ఇచ్చి మేము కన్విన్స్ చేయగలుగుతాం. ఎందుకంటే నమ్మకం ఉన్నది, ఆ భరోసా ఇచ్చింది కాబట్టి ఫస్ట్ మేము దాన్ని మేము స్వాగతించాల్సిన విషయం. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ప్రతి నెలా మీటర్ రీడింగ్ తీసి బిల్లులను ఆ సంస్థల ఇన్ఛార్జ్లకు అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలల బిల్లులను స్థానికంగా ఉండే మండల ఎంఈఓకి కరెంటు బిల్లులు అందజేస్తారు. ఫ్రీ కరెంటు దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వీలుగా ఇన్ఛార్జ్లు పర్యవేక్షించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన బిల్లులను ఆయా హెచ్ఓడీలు తమ శాఖ బడ్జెట్ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30,200 ప్రభుత్వ పాఠశాలలు, 450 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 920 గురుకులాలు, యూనివర్సిటీలు, 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఉచిత విద్యుత్ అందనుంది.